దారాకి ఫంక్షన్లో జరిగిన విశేషాలన్నీ కూడా పోసుకొచ్చినట్లు చెప్తుంది ఏంజల్ ఇక వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఏంజల్ మాటలకి సరే నేను మొత్తం విశేషాలు చెప్పాను ఇక నా వల్ల కాదు బాగా అలసిపోయాను నిద్ర వచ్చేస్తుంది వసుధార ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అని చెప్పి ఏంజల్ అయితే వసుధారాకి చెప్తుంది రిషి ఏదైనా అవసరం ఉంటే వసుదారాకి చూసుకోవా ప్లీజ్ రిషి అని చెప్పి ఇక ఏంజల్ అయితే వాళ్ళిద్దరికి గుడ్ నైట్ చెప్పేసి వసదారాని రూమ్లో పడుకోబెట్టేసి ఏంజల్ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక రిషి కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక వసుదారాకి నిద్ర పట్టక రిషి గురించి ఆలోచిస్తూ బాగా తలనొప్పి అయితే తెచ్చుకుంటుంది తలనొప్పి బాగా ఎక్కువగా ఉంది కొంచెం కాఫీ తాగితే బాగుంటుందేమో అని అనుకుంటుంది వసదార కానీ కాఫీ కావాలి అంటే ఏంజలేమో పడుకుంది నేను కిచెన్లోకి వెళ్ళలేను రిషి సార్ని పిలుద్దామంటేనేమో రిషి సారు చాలా కోపంగా ఉన్నారు ఏదైనా అవసరం ఉంటే పిలవమని చెప్పారు కానీ రిషి సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు మరలా ముఖం మార్చుకొని అటువైపు తిరిగి నించుంటారు మేడం మేడం అని పిలుస్తారు నేను ఆ బాధని తట్టుకోలేను అని చెప్పి ఇక వసదార మెల్లగా గోడను పట్టుకొని ఎలాగైతేనేమి అతి కష్టం మీద కిచెన్లోకి వెళ్తుంది అమ్మయ్య ఇక్కడ దాకా వచ్చేసాను స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుంటాను అని చెప్పి ఇక వసుధార స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పాలు పోసి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది ఇక అదే సమయంలో రిషికి మెలుకు వస్తుంది ఇదేంటి ఏదో కిచెన్లో సౌండ్ నెన పడుతుంది ఈ సమయంలో ఎవరు వెళ్ళారు అని అనుకుంటూ ఉంటాడు ఇక కిచెన్లో ఉన్న వసదారాకి కాలు నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆ డబ్బాలు తీసుకోవటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక గిన్నెలో అయితే పాలు పోస్తుంది ఆ డబ్బాల్ని మెల్లగా తీస్తూ ఉంటే ఒక డబ్బా అదే సమయంలో కింద పడిపోతూ ఉండగా రిషి అక్కడికి వచ్చేస్తాడు ఇక కింద పడిపోతున్న డబ్బాను వెంటనే పట్టుకుంటాడు ఒక్కసారిగా వసదారా దిగ్గున రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇక రిషి అయితే వస్తారా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటిది మేడం కాఫీ కావాలా కాఫీ కావాలంటే నాకు చెప్పమన్నాను కదా ఏదైనా అవసరమైతే మీరే ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా ఇక్కడ దాకా నడుచుకుంటూ వస్తే కాలికి ఏదన్నా అయితే అని అంటూ ఉంటాడు రిషి రిషి తన పైన కేరింగ్కి వస్తారా మనసులో చాలా సంతోషిస్తూ ఉంటుంది అది కాదు సార్ బాగా తలనొప్పి ఎక్కువగా ఉంది తలకి గాయమైంది కదా కొంచెం కాఫీ తాగాలని అనిపించింది అందుకే వచ్చాను సార్ మెల్లగా అని చెప్పి వసదారా అంటే దీనికి ఇంకేం తక్కువ లేదు ఈ విషయం ఇందాక చెప్పొచ్చు కదా నాకు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు రిషి చెప్పాను కదా సార్ కాఫీ తాగాలని అనిపించిందని వసదారా అంటే సరే జరగండి నేను పెడతాను అని చెప్పి ఇక రిషినే వసదారాకి కాఫీ అయితే తయారు చేస్తూ ఉంటే ఇక ఆనందానికి ఆనందానికైతే అవతలే ఉండవు అయినా ఏంజిల్కి ఫోన్ చేయొచ్చు కదా ఏంజల్ వచ్చి పెడుతుంది కదా అని చెప్పి రిషి అంటే ఏంజిల్ బాగా అలసిపోయింది కదా సార్ అందుకే పిలవలేదు అని చెప్పి వసదారా చెప్తూ ఉంటుంది ఇక రిషి కాఫీ అయితే కప్పులో పోసి వసదార చేతికిస్తాడు తాగండి మేడం ఈ కాఫీ తాగేసి మీరు వెళ్ళి పడుకోండి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి రిషి అంటూ ఉంటే ఇక వసుధారా రిషి వైపు చూస్తూ కాఫీ అయితే తాగుతూ ఉంటుంది సార్ మీరు కూడా పోసుకోండి సార్ తాగండి సార్ అని చెప్పి అంటే ఈ మర్యాదలు ఏమీ అవసరం లేదు మీరు తాగండి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఇక వసదారా మెల్లగా కాఫీ తాగుతూ రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇక వెళ్ళి పడుకోండి మేడం మీకేమీ అవసరం రాదు అక్కడే మంచిన బాటిల్ ఉంది ట్యాబ్లెట్స్ ఉన్నాయి అని రిషి అంటూ ఉంటాడు సరే సార్ అని చెప్పి ఇక వస్తారా రిషి వైపు చూస్తూ గుడ్ నైట్ సార్ అనేసి మెల్లగా గోడ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రిషి మనసుకి బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక రిషి వసదారా చేతిని పట్టుకొని వసదారాని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు ఏమీ మాట్లాడకుండా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక వసదారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మన తర్వాత ఏం జరుగుతుంది